ఓం శాంతి. ఈరోజు తేదీ 14/8/2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మలను జ్ఞాన రత్నాలతో అలంకరించి వాపస్ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ రాజ్యంలోకి పంపించేందుకు తండ్రి వచ్చారు. కనుక అపారమైన సంతోషంలో ఉండండి, ఒక్క తండ్రినే ప్రేమించండి. బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు, మీ ధారణలను పక్కా చేసుకునేందుకు ఆధారమేది? జవాబు, ధారణలను పక్కా చేసుకునేందుకు సదా ఇది పక్కా చేసుకోండి. ఈరోజు జరిగినదంతా మంచిదే జరిగింది, ఇది మళ్ళీ కల్పము తరువాత జరుగుతుంది, కల్ప క్రితము కూడా ఇలాగే జరిగింది, కొత్తదేమీ జరగలేదు. ఈ యుద్ధము కూడా 5000 సంవత్సరాల క్రితము జరిగింది, మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. ఎండిపోయిన ఈ వెదురు అడవి వినాశనం అవ్వనే అవ్వాలి. ఈ విధంగా ప్రతి క్షణము డ్రామాను స్మృతిలో ఉంచుకుంటే ధారణ పక్కా అవుతూ ఉంటుంది. ఈరోజు పాట, దూర దేశములో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు. ఓం శాంతి. పిల్లలు ఇంతకు ముందు కూడా దూర దేశం నుండి పరాయి దేశంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ పరాయి దేశంలో దుఃఖితులై ఉన్నారు. అందుకే మా దేశానికి ఇంటికి తీసుకెళ్లమని తండ్రిని పిలుస్తారు. ఇది మీ పిలుపే కదా, చాలా సమయం నుండి స్మృతి చేస్తూ వచ్చారు. కనుక తండ్రి కూడా సంతోషంగా వస్తారు. నేను పిల్లల వద్దకు వెళ్తున్నానని వారికి తెలుసు. ఏ పిల్లలైతే కామ చితిపై కూర్చొని కాలిపోయారో వారిని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ రాజధానికి కూడా పంపిస్తాను. దాని కొరకు జ్ఞానముతో అలంకారము కూడా చేస్తాను. పిల్లలు కూడా తండ్రి కంటే ఎక్కువగా సంతోషించాలి. తండ్రి వచ్చినందున వారికి చెందిన వారిగా అవ్వాలి, వారిని చాలా ప్రేమించాలి. బాబా రోజూ తెలియచేస్తారు, ఆత్మ మాట్లాడుతుంది కదా. బాబా 5000 సంవత్సరాల తరువాత డ్రామానుసారము మీరు వచ్చారు. మాకు సంతోషపు ఖజానా చాలా లభిస్తోంది. బాబా మీరు మా జోలను నింపుతున్నారు. మమ్ములను మా ఇళ్ళైన శాంతిధామానికి తీసుకెళ్తారు, మళ్ళీ రాజధానిలోకి పంపిస్తారు. ఎంత అపారమైన సంతోషము ఉండాలి. తండ్రి చెప్తారు, నేను ఈ పరాయి రాజధానిలోనే రావాలి. ముఖ్యంగా ఈ పరాయి దేశంలోకి వచ్చినప్పుడు తండ్రిది చాలా మధురమైన అద్భుతమైన పాత్ర. ఈ విషయాలను మీరు ఇప్పుడే తెలుసుకున్నారు, తరువాత ఇది ప్రాయలోపమైపోతుంది, అక్కడ ఈ జ్ఞానము అవసరమే ఉండదు. బాబా చెప్తారు, మీరు ఎంత అవివేకులుగా అయ్యారు. డ్రామాలోని పాత్రధారులై ఉండి కూడా తండ్రిని గురించి తెలుసుకోలేదు. ఏ తండ్రి అయితే చేసి చేయిస్తారో వారు ఏం చేస్తారో చేయిస్తారో కూడా మర్చిపోయారు. మొత్తం పాత ప్రపంచాన్నంతా స్వర్గంగా చేసేందుకు వస్తారు, జ్ఞానమును ఇస్తారు. వారు జ్ఞాన సాగరులు కనుక తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చే కర్తవ్యాన్ని చేస్తారు కదా. తరువాత ఇప్పుడు మీ దేహ అభిమానాన్ని వదిలి
నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని బాబా ఇస్తున్న సందేశాన్ని ఇతరులకు కూడా చెప్పండి అని మీ ద్వారా కూడా చేయిస్తారు. నేను శ్రీమతాన్ని ఇస్తాను, అందరూ పాపాత్ములే. ఈ సమయంలో పూర్తి వృక్షమంతా తమో ప్రధానమై శిథిలావస్థకు చేరుకుంది. ఉదాహరణానికి వెదురు అడవికి అగ్ని అంటుకుంటే ఒక్కసారిగా పూర్తిగా కాలి సమాప్తమైపోతుంది. అగ్నిని ఆర్పేందుకు అడవిలో నీరు ఎక్కడ నుండి వస్తుంది? అలా ఈ పాత ప్రపంచానికంతా అగ్ని అంటుకుంటుంది. అయితే ఇది కొత్తది కాదని తండ్రి చెప్తారు. తండ్రి తెలియచేసే మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకోవాలి. తండ్రి చెప్తారు, ఇతర ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మస్థాపన చేసేందుకు మాత్రమే వస్తారు. వారిని పైగంబర్ అని, మెసెంజర్ అని అనేందుకు వీలు లేదు. ఇది కూడా చాలా యుక్తిగా వ్రాయాలి. శివబాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, పిల్లలందరూ సోదరులే కనుక ప్రతి చిత్రములో ప్రతి వ్రాతలో శివబాబా ఇలా తెలియచేస్తున్నారు అని తప్పకుండా వ్రాయండి. తండ్రి చెప్తారు, పిల్లలు నేనే వచ్చి సత్యయుగ ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను. అందులో 100% సుఖము, శాంతి, పవిత్రతలు అన్నీ ఉంటాయి కనుక దానిని స్వర్గమని అంటారు. అక్కడ దుఃఖమనే పేరే ఉండదు. తరువాత ఇతర ధర్మాలన్నింటినీ వినాశనము చేసేందుకు నిమిత్తంగా అవుతాము. సత్యయుగంలో ఒకే ధర్మము ఉంటుంది, అది నూతన ప్రపంచము. పాత ప్రపంచాన్ని సమాప్తము చేయిస్తాను. ఇటువంటి కార్యాన్ని ఇతరులెవ్వరూ చెయ్యలేరు. శంకరుని ద్వారా వినాశనమని అంటారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులే. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నారు. ఇతనే పతితం నుండి పావన ఫరిస్తాగా అవుతారు. కనుక బ్రహ్మను దేవత అని అంటారు. వారి ద్వారా దేవీ దేవత ధర్మము స్థాపనవుతుంది. ఈ బాబా కూడా దేవీ దేవత ధర్మములో మొదటి రాకుమారునిగా అవుతారు. కనుక బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనాన్ని చూపించే చిత్రాలు చూపించవలసి ఉంటుంది కదా. అర్థం చేయించేందుకు ఈ చిత్రాలను తయారు చేశారు. వీటి అర్థం గురించి ఎవరికీ తెలియదు. స్వదర్శన చక్రధారుల గురించి కూడా అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మ సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసినవారు. వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది కనుక స్వదర్శన చక్రధారియే కదా. నేనే ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తానని వారికి తెలుసు. నేను కమల పుష్ప సమానంగా అవ్వాలని వారు అనరు. సత్యయుగంలో మీరు కమల పుష్ప సమానంగానే ఉంటారు. ఇలా సన్యాసుల కొరకు చెప్పరు, ఎందుకంటే వారు అడవికి వెళ్ళిపోతారు. తండ్రి కూడా చెప్తారు, మొదట సన్యాసులు పవిత్రంగా సతో ప్రధానంగా ఉంటారు. భారతదేశాన్ని పవిత్రతా శక్తితో అదుపులో ఉంచి కాపాడతారు. భారతదేశము లాంటి పవిత్ర దేశము మరేదీ ఉండదు. ఎలాగైతే తండ్రికి మహిమ ఉందో
అలా భారతదేశానికి కూడా మహిమ ఉంది. భారతదేశము స్వర్గంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణులు రాజ్యము చేసేవారు. తరువాత వారెక్కడకు వెళ్ళారు? ఈ విషయము ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈ దేవతలు 84 జన్మలు తీసుకొని పూజారులుగా అవుతారని వేరెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మనము ఇప్పుడు పూజ్య దేవీ దేవతలుగా అవుతామని, మళ్ళీ పూజారి మనుష్యులుగా అవుతామని మీకు పూర్తి జ్ఞానము ఉంది. మనుష్యులు మనుష్యులుగానే ఉంటారు. ఈ చిత్రాలను రకరకాలుగా తయారు చేస్తారు. వాస్తవానికి అలాంటి మనుష్యులెవ్వరూ ఉండరు. ఇవన్నీ భక్తి మార్గంలో గల అనేక చిత్రాలు. ఈ జ్ఞానము చాలా గుప్తమైనది. ఈ జ్ఞానాన్ని అందరూ తీసుకోలేరు. ఎవరైతే ఈ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉంటారో వారే తీసుకుంటారు. ఇతరులను నమ్మేవారెవ్వరూ దీనిని వినరు. ఎవరైతే శివుని దేవీ దేవతలను భక్తి చేస్తారో వారే వస్తారు. మొట్టమొదట నన్నే పూజిస్తారు. తరువాత పూజారులుగా అయి తమను తామే పూజించుకుంటారు. పూజ్యుల నుండి పూజారులుగా అయిన మనము ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతామని ఎంతో సంతోషిస్తారు. ఇక్కడ జరుపుకుంటున్న వేడుకలన్నీ అల్పకాలానికే. అక్కడ మీకు సదా సంతోషము ఉంటుంది. దీపావళి మొదలైనవి లక్ష్మిని ఆహ్వానించేందుకు కాదు. పట్టాభిషేక మహోత్సవంలో దీపావళి ఉంటుంది. ఈ సమయంలో ఆచరించే ఉత్సవాలు అక్కడ ఉండవు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. మీరు సృష్టి ఆది మధ్యాంతాలను ఈ సమయంలో మాత్రమే తెలుసుకుంటారు. ఈ పాయింట్లన్నీ వ్రాయండి. సన్యాసులది హఠయోగము, ఇది రాజయోగము. తండ్రి చెప్తారు, ప్రతి పేజీలో అక్కడక్కడ శివబాబా పేరు తప్పకుండా ఉండాలి. శివబాబా పిల్లలైన మనకు అర్థం చేయిస్తారు. నిరాకార ఆత్మలందరూ ఇక్కడ సాకారంలో కూర్చొని ఉన్నారు. కనుక తండ్రి కూడా సాకారములోనే అర్థం చేయిస్తారు కదా. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యమని వారు చెప్తున్నారు. భగవాను వాచ పిల్లల కొరకు. వారు స్వయంగా ఇక్కడ హాజరుగా ఉన్నారు కదా. ముఖ్యమైన పాయింట్లు పుస్తకంలో ఇలా స్పష్టంగా వ్రాయబడి ఉండాలి. చదివిన వెంటనే జ్ఞానము తనకు తానుగా వచ్చేయాలి. శివభగవాను వాచ అని ఉండడం వలన చదవడంలో కూడా ఆనందం కలుగుతుంది. ఇది బుద్ధి చేయు పని కదా. బాబా కూడా శరీరాన్ని అప్పుగా తీసుకొని వినిపిస్తారు కదా. ఇతని ఆత్మ కూడా వింటుంది. పిల్లలలో చాలా నశ ఉండాలి. తండ్రిపై చాలా ప్రీతి ఉండాలి. ఇది వారి రథము. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. ఇతని శరీరంలో ప్రవేశించారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు తయారవుతారు. తరువాత మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. చిత్రము ఎంత స్పష్టంగా ఉంది. మీ చిత్రాన్ని కూడా ఇవ్వండి. పైన లేక పక్కన డబుల్ కిరీటధారులైన మీ చిత్రము కూడా ఉండాలి. యోగ బలము ద్వారా మేమిలా అవుతాము అని చెప్పండి.
పైన శివబాబా చిత్రం ఉండాలి. వారిని స్మృతి చేస్తూ చేస్తూ మనుష్యుల నుండి దేవతలుగా అవుతాము. చాలా స్పష్టంగా ఉంది. మనుష్యులు చూసిన వెంటనే సంతోషించే కలర్ ఫోటోలు గల పుస్తకము ఉండాలి. పేదల కొరకు వాటిలో కొంచెము తక్కువ ధరవి కూడా ముద్రించవచ్చు. పెద్దదాని నుండి కొద్దిగా చిన్నవిగా, చిన్నదాని నుండి ఇంకా చిన్నవిగా చేయవచ్చు. అయితే రహస్యమంతా అందులో రావాలి. గీతా భగవానుని చిత్రము అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ గీతపై కృష్ణుని చిత్రము ఉంటుంది. ఈ గీతపై త్రిమూర్తి చిత్రము ఉండడము వలన మనుష్యులకు అర్థం చేయించడం సహజమవుతుంది. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు కనుక ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉండేందుకు వీలు లేదు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. దేవతలంటే ఎవరు? దేవతలు ఒకప్పుడు ఇక్కడ రాజ్యము చేసేవారు. దేవతాధర్మము ఉంది కదా, కనుక ఈ విషయాలన్నీ బాగా అర్థం చేయించాలి. విష్ణు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి విష్ణువు, ఇరువురూ ఉన్నారు కదా. చిత్రాలుంటే అర్థం చేయించవచ్చు. మొట్టమొదట అల్ఫ్ గురించి రుజువు చేస్తే మిగిలిన విషయాలన్నీ రుజువైపోతాయి. పాయింట్లైతే చాలా ఉన్నాయి. మిగిలిన వారంతా ధర్మస్థాపన చేసేందుకు వస్తారు, కానీ తండ్రి స్థాపనతో పాటు వినాశనము కూడా చేయిస్తారు. అంతా డ్రామానుసారమే జరుగుతుంది. బ్రహ్మ మాట్లాడగలరు? విష్ణువు మాట్లాడగలరా? సూక్ష్మవతనంలో ఏం మాట్లాడతారు? ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇక్కడ మీరు అర్థం చేసుకొని మళ్ళీ పై తరగతికి బదిలీ అవుతారు. వేరువేరు గది కూడా లభిస్తుంది. మూలవతనంలో ఎవ్వరూ కూర్చుండిపోరు. అక్కడ నుండి నెంబర్ వారుగా రావలసి వస్తుంది. మొట్టమొదట ముఖ్యమైన విషయము ఒక్కటే, దానిని గురించి నొక్కి చెప్పాలి. కల్పకృతము కూడా అలా జరిగింది. సెమినార్ మొదలైనవి కూడా ఇలాగే, కల్పకృతము కూడా జరిగాయి. ఇలాంటి పాయింట్లు వెలువడ్డాయి. ఈరోజు ఏం జరిగిందో అంతా మంచిదే. మళ్ళీ కల్పము తరువాత ఇలాగే జరుగుతుంది. అలా అలా మీరు ధారణ చేసుకుంటూ పక్కా అవుతూ వెళ్ళండి. యుద్ధము జరిగింది, ఏదీ కొత్తది కాదు. 5000 సంవత్సరాల క్రితము కూడా ఇలాగే జరిగిందని మ్యాగజైన్లో కూడా వేయించమని బాబా చెప్తారు. ఈ విషయాలను మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు, వెలుపలి వారు అర్థం చేసుకోలేరు. ఈ విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయని మాత్రము అంటారు. మంచిది, ఎప్పుడైనా వచ్చి తెలుసుకుంటామని చెప్తారు. పిల్లల కొరకు శివ భగవాను వాచ. ఇలాంటి శబ్దాలుంటే వచ్చి తెలుసుకుంటారు కూడా. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అని పేరు కూడా వ్రాయబడి ఉంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు కదా. ఎలాంటి బ్రాహ్మణులు? బ్రహ్మ సంతానులు ఎవరు అని మీరు బ్రాహ్మణులకు కూడా అర్థం చేయించవచ్చు. ప్రజాపిత బ్రహ్మకు ఇంతమంది సంతానమున్నారు కనుక తప్పకుండా దత్తు తీసుకోబడి ఉండవచ్చు.
మీ కులానికి చెందినవారు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీరు తండ్రికి సంతానంగా అయ్యారు. తండ్రి బ్రహ్మను కూడా దత్తు తీసుకుంటారు. లేకుంటే శరీరము ఎక్కడ నుండి లభిస్తుంది? బ్రాహ్మణులు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. సన్యాసులు అర్థం చేసుకోలేరు. అజ్మీరులో బ్రాహ్మణులు ఉంటారు. హరిద్వారంలో సన్యాసులే సన్యాసులు ఉంటారు. మార్గదర్శకులుగా బ్రాహ్మణులు ఉంటారు, కానీ వారు ఆకలితో ఉంటారు. మీరు భౌతిక మార్గదర్శకులుగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మిక మార్గదర్శకులుగా అవ్వండి అని వారికి చెప్పండి. మిమ్మలను కూడా మార్గదర్శకులని అంటారు. బాబా పాండవ సైన్యానికి సేనాధిపతి. నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని, మీ ఇంటికి వెళ్ళిపోతారని తండ్రి చెప్తారు. తరువాత అమరపురిలోకి యాత్ర ఉంటుంది. మూలవతనానికి ఎంత గొప్ప యాత్ర జరుగుతుంది! మిడతల గుంపు వలె ఆత్మలందరూ వెళ్తారు. ఈగలలో కూడా రాణి ఈగ వెళ్ళినట్లయితే దాని వెనుక అన్ని ఈగలు వెళ్తాయి. ఇది విచిత్రము కదా! ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. శివుని ఊరేగింపు ఉంది కదా! మీరందరూ వధువులు. వరుడునైన నేను అందరినీ తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు చీచీగా అయిపోయారు కనుక అలంకరించి జతలో తీసుకెళ్తాను. ఎవరైతే అలంకారము చేసుకోరో వారు శిక్షలు అనుభవిస్తారు. తప్పకుండా వెళ్ళవలసే ఉంటుంది. కాశీ కల్వట్లో కూడా మనుష్యులు మరణించినప్పుడు ఒక్క సెకండులో అనేక శిక్షలు అనుభవిస్తారు. మనుష్యులు అరుస్తూ ఉంటారు. మేము జన్మ జన్మల దుఃఖమును శిక్షలను అనుభవిస్తున్నామని భావిస్తారు. అప్పుడు అనుభవించు ఆ దుఃఖము అలా ఉంటుంది. అనేక జన్మాల పాపాలకు శిక్ష లభిస్తుంది. ఎంతగా శిక్షలు అనుభవిస్తారో అంతగా పదవి తగ్గిపోతుంది. కనుక తండ్రి చెప్తారు, యోగ బలముతో లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోండి. స్మృతి ద్వారా జమా చేసుకుంటూ వెళ్ళండి. జ్ఞానము చాలా సహజము. ఇప్పుడు ప్రతి కర్మ జ్ఞానయుక్తంగా చేయండి. పాత్రులకే దానమివ్వాలి. పాపాత్ములకు ఇవ్వడం వలన ఇచ్చే వారిపై కూడా దాని ప్రభావము పడుతుంది. వారు కూడా పాపాత్ములైపోతారు. ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఏదైనా పాపము చేసేవారికి ఎప్పుడూ దానము చెయ్యరాదు. పాపాత్ములకు ఇచ్చేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు అలా చెయ్యరాదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. ఇప్పుడు మీరు చేసే కర్మలన్నీ జ్ఞానయుక్తంగా ఉండాలి. పాత్ర నెరిగి దానము చెయ్యాలి. పాపాత్ములతో ఇప్పుడు ధనము మొదలైనవి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఏవీ ఉండరాదు. యోగ బలముతో పాత లెక్కాచారాలన్నీ చుక్తా చేసుకోవాలి. 2. అపారమైన సంతోషంలో ఉండేందుకు, బాబా మీరు మాకు అపారమైన ఖుషీ ఖజానాలను ఇచ్చేందుకు వచ్చారు. మీరు మా జోల నింపుతున్నారు. మొదట మీ జతలు శాంతిధామానికి వస్తాము. ఆ తరువాత మళ్ళీ మా రాజధానిలోకి వస్తాము అని ఇలా మీతో మీరే మాట్లాడుకోవాలి.
బాబా ఈరోజు వరదానమిస్తున్నారు. కల్ప కల్పపు విజయములము అనే స్మృతి ఆధారముతో శత్రువైన మాయను ఆహ్వానించి మహావీర్ విజయీ భవ. వివరణ: మహావీరులైన విజయీ పిల్లలు పరీక్షను చూసి భయపడరు, ఎందుకంటే త్రికాల దర్శులైనందున మేము కల్ప కల్పము విజయులమని వారికి తెలుసు. మహావీరులైన వారు ఎప్పుడూ బాబా మా వద్దకు మాయను పంపకండి, కృప చూపండి, ఆశీర్వదించండి, శక్తినివ్వండి, ఏం చెయ్యాలి, ఏదైనా దారి చూపండి అని అనరు. ఇలా అనడం కూడా బలహీనతే. మహావీరులు శత్రువును నీవురా, మేము జయిస్తాము, విజయులుగా అవుతాము అని ఆహ్వానిస్తారు. స్లోగన్: సమానంగా అవ్వండి, సంపన్నంగా అవ్వండి అని సమయం సూచిస్తూ ఉంది. ఓం శాంతి.